పాపను తనకి ఎక్కొచ్చండి, బస్సు ఎక్కొస్తుంది, మీరు గమనించండి. పోతే ఎవరు ముట్టుకోవాలి, ఎవరు ముట్టుకోకూడదు. అటు డ్రైవర్ చూడండి, లేకుంటే బస్సు అక్కడ ఉన్నది అమ్మాయి కాదు, అబ్బాయి. ఆ అబ్బాయి నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేసేసి, నీకు సంబంధించినటువంటి ఆ వీడియో నా దగ్గర ఉంది, నేను చెప్పినట్లో పెడతాను, మీ అమ్మ నాన్న చెప్తాను. అలా చెప్తూ ఆ అబ్బాయి అట్లా బ్లాక్మెయిల్ చేసి పట్టణంలో కూడా ఒకటి ఒక్కో చేశానండి. ఒక స్కూల్లో ఒక టీచర్ ఒక అబ్బాయిని లైంగికంగా వేధిస్తున్నాడు అండి, అనుకున్నామండి. జూనియర్ కాలేజెస్, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్కూల్ జగిత్యాల గర్ల్స్ వన్ స్కూల్, అండ్ దిస్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు అచీవ్ బోర్డ్ ఎగ్జామ్స్, అండ్ హోప్ ఆల్ ద 10th క్లాస్ స్టూడెంట్స్ విల్ గెట్ pass in the board exam, and our secretary sir dream is to achieve 100%, so we are going to give the gift 100% result from this first batch, and I'm very thankful to helpline team for giving valuable suggestions. Whatever the suggestions are given, girl child ki ikkada national girl child day yokka subhakankshalu. Idi 2008 lo kendra prabhutvam ఆడపిల్లలని వాళ్ళ రక్షణ గురించి, వాళ్ళని అన్ని రంగాల్లో సమానంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంపిక చేసి ఈ 24th జనవరిని జరుపుకుంటున్నటువంటి దినోత్సవం చాలా సంతోషం. నన్ను కూడా ఇక్కడికి పిలిచి, బికాజ్ నాకు ఇద్దరు నాకు ఎవరు మగపిల్లలు లేరు, నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలే, కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్లీ, మేము రోజు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ చూసేది నెగిటివ్సే పాజిటివ్సే ఉండవు మేము, కాబట్టి నెగిటివ్స్ని అధిగమించాలి, వాటి గురించి ఎక్కువ డిస్కషన్ కూడా చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఒకటి, మీకు నేను చిన్నపిల్లలు కాబట్టి మీకు ఒక 2-3 నా చిన్నప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా నచ్చినటువంటి ఒక 3 పోయమ్స్ మీకు చెప్తాను. ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారు, ఎవరన్నా 3 పోయమ్స్ చెప్తాను. ఆ 3 పోయమ్స్ని మీకు ఇప్పుడు నేను చెప్పడం వల్ల నాకు సరిగ్గా చెప్పడం వచ్చి రాకుండా మీకు అర్థమైనా కాకపోయినా ఇంగ్లీష్ టీచర్ గారిని కనుక్కొని అందరికీ ఒకటి స్లిప్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. రాబర్ట్ ఫ్రాస్ట్, పేరేంటి తల్లి? రాబర్ట్ ఫ్రాస్ట్. పోయమ్ టైటిల్ ఏంటంటే స్టాపింగ్ బై వుడ్స్ అనే స్నోయీ ఈవినింగ్. స్టాపింగ్ బై వుడ్స్ అనే స్నోయీ ఈవినింగ్. ఒక మంచు కురుస్తున్న సాయంత్రంలో అడవిలో ఆగిపోవటం, ఇది రఫ్లీ తెలుగులా. అందరికి తెలుగు అర్థమవుతుందా? గుర్రం మీద వెళ్తుంటాడు, ఒంటరిగా ప్రయాణం చేస్తుంటాడు, చాలా మంచి సౌందర్యవంతమైనటువంటి అందంగా ఉన్నటువంటి ఒక అడవి కనపడుతుంది దానికి. మంచు కురుస్తుంటుంది, అలికిడి ఉండదు, అలజడి ఉండదు, ఏ విధమైనటువంటి శబ్దాలు రావు, కొన్ని పక్షులు చేసేటువంటి శబ్దాలు తప్ప. చుట్టూ దట్టమైన చెట్లు ఉంటాయి, వెన్నెలు ఉంటుంది, అందరికీ ఇట్లా ఉంటే మంచి ఉంటుంది. పోయంలో ఒక పార్ట్, 4 లైన్స్ సార్, 4 లైన్స్ ఉంటాయి, 6 ఓకే. పోర్ట్రేట్ ఏదో ఉంటారా? ద వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ The woods are lovely, dark and deep, but I have promises to keep. I have miles to go before I sleep. దీని అర్థం ఏంటంటే, ఈ ప్రకృతి సౌందర్యం చాలా అందంగా ఉంది, కానీ నేను ఎన్నో ప్రామిసెస్ని నిలబెట్టుకోవాలి. నిద్ర వచ్చే లోపల ఎన్నో మైళ్ళు ప్రయాణం చేయాలి. ఈ స్టాన్జాని గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారైన, పూర్వ ప్రధానమంత్రి గారైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన యొక్క టేబుల్ పైన ఉన్నటువంటి అద్దం కింద పెట్టుకునేవాడు. ద వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్, బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్, ఐ హ్యావ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్.
దీని అర్థం ఆయన ఎట్లా అనువదించుకున్నారంటే, ఈ జీవితం చాలా చిన్నది, ఈ జీవితంలో చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, కాబట్టి ఈ జీవితము అయిపోయే లోపలే ఇవన్నీ చేయాలి, కాబట్టి విశ్రాంతి అనేది ఎక్కువ అవసరం లేదు అనే ఉద్దేశం. అంటే మనం ఎక్కువ కాలం బద్ధకంలో ఉండి ఏం చేద్దాం అని అనుకున్న లోపలే వయసు అయిపోతుంది, మొత్తం జీవితం గడిచిపోతుంది. ఇది ఒకటి. ఇంకొక రెండో నచ్చిన పోయం ఏంటంటే, నాకు ఇంట్రెస్టింగ్ ఉందా, వైల్ దేర్ కంపానియన్స్ స్లెప్ట్. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ఇది కలెక్ట్ చేయండి స్టాండ్స్ అని, అది కూడా టీచర్ని చెప్పమని అడుగుతారు, దాని తర్వాత మీకు రిసెర్చ్ చేస్తారా. కాబట్టి సమాజంలో నెగటివ్స్ గురించి మర్చిపోండి. ఎవ్రీ ఏజ్లో ఎవ్రీ టైంలో నెగటివ్స్ ఆల్వేస్ ఉంటూనే ఉంటాయి. అవి నెగటివ్స్ జీవితం కాదు, పాజిటివ్ సైడే జీవితం. ఇది చిన్న పిల్లలు మీరు, మీ అందరు కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికన్నా ఒక 100 times లేదా 1 lakh times పెద్దోళ్ళు కావాలని కోరుకుంటూ మీ అందరికీ ఇక్కడికి అవకాశం ఇస్తున్నాను.